డాక్టర్ గారు సునీల్ ఇలా అడుగుతున్నారండి, నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. మా ఆఫీస్లోనే పనిచేస్తున్న ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే. అయితే మా అమ్మా నాన్నలకు కులం పట్టింపు చాలా ఎక్కువ. ఆ అమ్మాయి తండ్రిది మా కులమే, కానీ తన తల్లి వేరే కులంకి చెందినవారు. ఈ విషయం మా అమ్మా నాన్నలకు చెప్పకుండా తన తండ్రి కులం మాత్రమే చెప్పి పెళ్లికి ఒప్పిద్దామని నేను అనుకుంటున్నాను. కానీ ఆమె ఎందుకు ఒప్పుకోవటం లేదు. తర్వాత తెలిస్తే గొడవలవుతాయని, నిజం చెప్పేద్దామని అంటోంది. అయితే అసలు విషయం తెలిస్తే మా అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోరు. ఇప్పుడు మేము ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సునీల్ గారు, మీరు మరి ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు. ప్రేమించడం అంటే ఉట్టి ప్రేమ ఉండడం కాదు, ఔన్నత్యం కలిగి ఉండడం, మెచ్యూరిటీ కలిగి ఉండడం, పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలడం, రానున్న తరాల్లో లేదా వచ్చే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త పడడం. అంటే ఇక్కడ ఒక్క మీ జీవితం, మీ ప్రేమించే వ్యక్తి జీవితమే కాకుండా వారి కుటుంబాలని కూడా మీరు దృష్టిలోకి తీసుకుని రావాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా వివిధ కారణాలన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఒక ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం మోసపూరితంగానో లేదా ఏదైనా దాపరికారాలు చేయడం వల్ల ఒక పని జరిగితే అది మేలు జరుగుకోవచ్చు కొంతవరకు, కానీ దాని తర్వాత దాని యొక్క పర్యవసానాలు ఏదైతే ఉన్నాయో, కాన్సిక్వెన్సెస్ మన కంట్రోల్లో ఉండవండి ఒక్కొక్కసారి. సో ఇక్కడ ఆవిడ చెప్పినట్టుగా ఫ్యామిలీ మెంబర్స్కి ఇది కులాంతర వివాహం. సో మరి ఇరుపక్షాల వైపు ఉన్నటువంటి సమస్య, కులాలు, వారి యొక్క ఆ కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు గోప్యంగా పెట్టకుండా మీరు చెప్పి అటువైపు తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేసి ఒప్పించి చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఒకరు ఇష్టపడి ఒకరు ఇష్టపడకుండా దాచిపెట్టడం వల్ల మీ మధ్య రేపు ఫ్యూచర్లో మనస్పర్ధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ రిలేషన్షిప్లో ఉంటేనే ప్రేమతో పాటు ఆ సర్దుబాటు కానీ లేకపోతే ఒక ఆ బంధానికి మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఆ బంధంలో ఎలాంటి పటుత్వం, అంటే మెయిన్గా ఆ బంధంలో ఎలాంటి స్ట్రెంగ్త్ ఉండదు.